గత ఎన్నికల్లో మట్టి రోడ్ల మీద వచ్చి ఓట్లు అడిగి రోడ్లు వేయిస్తారని హామీ ఇచ్చి అది నెరవేర్చారని జగ్గంపేట టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ ప్రజలకు వివరణిచ్చారు. జగ్గంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో నెహ్రూకు మహిళలు హారతులు పట్టారు. నెహ్రూ తన ప్రచార రథంపై నుండి గ్రామాల్లోని వీధుల్లో ఇంటింటా ప్రచారం చేశారు. తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నానని, మరొకసారి నన్ను గెలిపించి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలని కోరారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మన తెలుగుదేశం పార్టీ తరఫున. మా ఇద్దరికి కూడా మీ అమూల్యమైనటువంటి ఓట్లు ఇచ్చి మీకు సేవ చేసుకునేటటువంటి అదృష్టాన్ని కల్పించాలి అని చెప్పిన ఇక్కడ మీ శాసనసభ్యుడిగా గతంలో చేసినటువంటి కార్యక్రమాలంటూ మీ అందరికీ తెలుసు. మరి ఏదైతే మీరు మట్టి రోడ్డు లేకుండా సిమెంట్ రోడ్డు మీద వచ్చి మిమ్మల్ని రోడ్లు అడుగుతారని చెప్పారో ఆ కార్యక్రమాన్ని మీరు పూర్తి అవునా కదా? అదేకన్నా ఈ కత్తాలపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి మౌలిక వసతులు అన్నింటినీ కూడా మనం సమకూర్చుకోవడం జరిగింది. చేతులారా, మరి రేపు మళ్ళీ నన్ను ఎన్నుకుంటే మీకు ఏం చేస్తానో అన్న దాని మీద కూడా చెప్పదలుచుకున్నా. గ్రామంలో ఉన్నటువంటి ఇల్లు, ఇళ్ల స్థలంలోనటువంటి ఇల్లు లేనటువంటి ప్రతి ఒక్కరికి కూడా రాబోయే 5 సంవత్సరాల్లో ఇల్లు, ఇళ్ల స్థలాలు ఇచ్చి మాది జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామం పల్లపు వీధి తుంపాల ఆంజనేయులండి. నేను మా ఊళ్ళో జ్యోతుల నెహ్రూ గారు చాలా అభివృద్ధిమైన పనులు చేశారండి. సిమెంట్ రోడ్లు అవనాయి, పెన్షన్లు అవనాయి, గృహ నిర్మాణాలు అవనాయి, చాలా వండర్ఫుల్గా చేశారండి మా జగ్గంపేట నియోజకవర్గంలో కాట్రావులపల్లిలో. ఈ చుట్టూ కూడా నెహ్రూ గారైనా వస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్మకంగా చెప్తున్నానండి. ఒక వైఎస్ఆర్ అని కానీ, జనసేన అని కానీ, తెలుగుదేశం పార్టీ అని కానీ నేను ఇప్పటికి వచ్చి ఏ పార్టీ తరఫున కూడా ప్రచారం చేయలేదండి, తిరగలేదు కూడా. అలాంటి వ్యక్తిని నేను ఈ అభివృద్ధి పనులు చూడటం ద్వారా నేను మళ్ళీ జ్యోతుల నెహ్రూ గారు వస్తారని నమ్మకంతో అంటున్నానండి గట్టిగాని. కానీ కొంతమంది రకరకాలుగా మాట్లాడుతున్నారండి, దానివల్ల ఏం ప్రయోజనం ఏమీ లేదు. ఒక్కసారి మీరు అలాగ ఊళ్ళోకి వెళ్ళి చూడండి, ఎక్కడన్నా సరే ఇలా చినుకు పడితే చినుకు వెంటనే డ్రైనేజీ ద్వారాగా చెరువులోకి వెళ్ళేలా ఉంటుందండి. కాకపోతే కొంచెం అక్కడక్కడ ఏదో కొన్ని డ్రైనేజ్ ప్రాబ్లంలు ఉన్నాయి కానివ్వండి. అవి నెక్స్ట్ టైం కూడా మళ్ళీ మాకు జ్యోతుల నెహ్రూ గారు వస్తే ఆ ప్రాబ్లమ్స్ కూడా మాకు అయిపోతాయండి. అలాగే మంచినీళ్ళ సౌకర్యం కూడా చాలా బాగుందండి, కరెంటు సౌకర్యం కూడా బాగుందండి. కొంచెం మంది అంటారండి ఏ ఊళ్ళో లేకుండా ఉండదు, కొన్ని కొన్ని సమస్యలు ఉంటాయి లేకుండా ఏ ఊళ్ళోనే ఉండవు. ఏ రాజకీయ నాయకుడు కూడా ఎంత చేసినా పెద్దలకు సమస్యలు ఉంటానే ఉంటాయి, లేకుండా ఉండవు.